श्री रामकृष्ण प्रभा चैनल नु चूडंडी मासपत्रिकनु चदवंडी చూడండి, భక్తిసాగరంలో మునుగుదామనే అభిలాష ఎవరికీ లేదు. వివేక వైరాగ్యాలను కానీ సాధనలను కానీ ఎవ్వరూ లక్ష్య పెట్టనే పెట్టరు. ఏ పుస్తకం నుంచో నాలుగు ముక్కలు నేర్వగానే పరులకు ధర్మోపదేశం చేయాలని ప్రతి వ్యక్తి తహతహలాడతాడు. ఇతరులకు బోధించడం అంటే అంత తేలిక. ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందినవాడే బోధించగలడు. నేటి మతబోధకుల విధానాలు ఎలాంటివో మీకు తెలుసా? ఒక్కడికి మాత్రమే సరిపోయే అన్నం ఉండగా 100 మందిని విందుకు ఆహ్వానించడం లాంటిది. అణుమాత్రమైనా ఆత్మానుభవం ఉందో లేదో మహాధర్మోపదేష్టలుగా నటిస్తూ ఉంటారు. మొదట నీ హృదయాలయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకో. ముందుగా అతడి సాక్షాత్కారం పొందు. భగవంతుణ్ణి చూశాక ప్రసంగాలు, బోధలు, ఉపన్యాసాలు మొదలైనవి ఎన్ని చేసినా చేయవచ్చు. అంతేకాని అంతకు ముందు కాదు. విషయలోలురై ఉండి భగవంతుణ్ణి గురించి, బ్రహ్మాన్ని గురించి ప్రసంగించటం ఆలయంలో దేవుడు లేకుండా ఆరాధన కోసం శంఖం ఊదటం లాంటిది. ఒక బోధకుడు భక్తులు పరవశులయ్యేలా ఉపన్యసించేవాడు. కానీ స్వతహాగా అతడు మంచి నడవడిక ఉన్నవాడు కాదు. అతడి ప్రవర్తన చూసి అంతమంది హృదయాల్లో భక్తిభావాలను పురిగొల్పగలిగి తాను స్వయంగా అయోగ్యుడై ఉంటానికి కారణం ఏమిటని నేను అతడిని అడిగాను. అతడు గౌరవంగా తల ఉంచి ఇలా అన్నాడు, అయ్యా నిజం, చీపురు స్వయంగా నీచమైన వస్తువు అయ్యుండి నేల మీద ధూళిని చిమ్మివేయటం లేదా? అప్పుడు అతడికి నేనేమీ బదులు చెప్పలేకపోయాను.